తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. జేసి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద పూర్తిగా సిసి కెమెరాల్ని పలువురు ధ్వంసం చేసిన నేపథ్యంలో అక్కడ హై సెక్యూరిటీని కూడా వారు ఏర్పాటు చేశారు. తాడిపత్రి మొత్తం పూర్తిగా పోలీస్ పహారాలోకి వెళ్ళింది. భారీగా పోలీసులు మోహరించారు. రెండు రోజులుగా వైసీపీ కార్యకర్తల దాడి ఘటనలో అనేక మంది టీడీపీ కార్యకర్తలు గాయపడిన నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి డిఎస్పీలను రప్పించి భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. తెల్లవారుజామున జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తలపై లాఠీ చార్జ్ కూడా జరిగినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్ విధించి పూర్తిగా తాడిపత్రి అంతా కూడా పోలీస్ పహారాలోకి వెళ్ళిపోయిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అక్కడ ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే జేసీని మరోవైపు పెద్దారెడ్డి ఇద్దరిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. చాలా వరకు తాడిపత్రిలో సిచ్యువేషన్ కంట్రోల్ చేసినప్పటికీ కూడా హైటెన్షన్ వాతావరణాన్ని కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి భయం అందరిలోనూ నెలకొని ఉంది. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో, ఎవరు ఎవరి మీద దాడి చేస్తారు అనేది అందరిలోనూ భయం కల్పిస్తోంది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పూర్తిగా పాడైపోయినటువంటి సీసీ కెమెరాలను మళ్ళీ రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అలాగే కేంద్ర బలగాలను సైతం తీసుకొచ్చి అక్కడ పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. 144 సెక్షన్ విధించారు. ఎవరు బయటికి రాకుండా, అనవసరంగా ఎవరు బయటికి రావడానికి వీల్లేదు, గుంపులు గుంపులుగా తిరగడానికి వీల్లేదు అంటూ ఇప్పటికే చెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అడిగి తెలుసుకుందాం. రామాంజనేయులు, 144 సెక్షన్ విధించి తాడిపత్రి మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి పూర్తిగా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందా, వివరాలేంటి? అయితే తాడిపత్రి పట్టణం అంతా పోలీసు వలయంలోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. 144 సెక్షన్ తో పాటు కర్ఫ్యూ ఆంక్షలతో మొత్తం ఎక్కడికెక్కడ తాడిపత్రి పట్టణం నలమూలలా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పోలీసులు రంగ ప్రవేశం చేసి మొత్తం ఇప్పటికే పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే సీసీ కెమెరాలు, పాడైపోయిన సీసీ కెమెరాలతో పాటు నిత్యం డేగు కన్నతో పాటి అదనపు బలగాలతో పాటు స్థానిక పోలీసులంతా కూడా మొత్తము తాడిపత్రి చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. తాడిపత్రి పట్టణంలోకి రావాలన్నా వెళ్లాలన్నా మొత్తం ఎక్కడికెక్కడ పోలీసు చెక్ పోస్టులు పెట్టి పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే తాడిపత్రి పట్టణంలోకి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే పూర్తిగా ఇప్పటికైతే తాడిపత్రి పట్టణం అంతా కూడా పోలీసు వలయంలో, పోలీసు ఆధీనలేకైతే వచ్చినట్టుంది. ఎక్కడే కానీ ఇప్పటికే ఇరు పార్టీ నాయకులు వైసీపీ టీడీపీ కార్యకర్తలు, బలమైన మండల క్యాడర్ సంబంధించిన నాయకులను కూడా దాదాపు పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని సుదీర్ఘ ప్రాంతాల్లోకి తరలిస్తున్నారు. అదేవిధంగా తాడిపత్రి పట్టణంలో ప్రధానమైన అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా అస్మిత్ రెడ్డిని కూడా తాడిపత్రి పట్టణం నుంచి బయటికి తరలించారు. మొత్తం పోలీసులు అదుపులో ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా కార్యకర్తలు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటి దగ్గర కూడా ఎవరిని రానికోకుండా పూర్తిగా ఆంక్షలు విధించేసి అక్కడ మొత్తము చెక్ పోస్ట్ పెట్టేసి నిర్బంధించారని చెప్పొచ్చు. అణువణువులో కూడా మొత్తం జల్లెడేసి పట్టినట్టు కనిపిస్తుంది. ఏ కొత్త వ్యక్తి వచ్చి కనిపించినా కూడా ఆయన పూర్తిగా చెక్ చేసిన తర్వాతే అయితే తాడిపత్రి పట్టణంలోకి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం ఏ చిన్న గొడవ జరిగినా కూడా మరీ ఉద్రిక్తత దారితీస్తున్న నేపథ్యంలోనే జిల్లా ఎస్పీను, డిఐజీ అనంతపూర్ రేంజ్ డిఐజీ ఇద్దరు కూడా తాడిపత్రి పట్టణంలోనే మకాం వేసి మొత్తం ఎక్కడికెక్కడ తాడిపత్రి పట్టణం అంతా కూడా పూర్తిగా వాళ్ళ కంట్రోల్ తీసుకుని ఎక్కడికెక్కడ అదనపు బలగాలతో పాటు పోలీసులు నిత్యం ప్రతి వెహికల్ చెక్ చేస్తూ క్షుణ్ణంగా పరిశీలించి వెళ్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే తాడిపత్రి పట్టణం పూర్తిగా అదుపు లేకొచ్చింది. అయితే కొంతమంది టీడీపీ నేతలు మాత్రం ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన డిఎస్పీ చైతన్య
ప్రస్తుతం రాజంపేట నుంచి ఇక్కడికి పిలిపించారు ఆయన్ని. నిన్న రాత్రి ఆయన రాగానే ఒక్కసారిగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అనుచరులు ఎవరైతే ఉన్నారో దాసరి కిరణ్, అదేవిధంగా అనేక మంది విచక్షణ రహితంగా వాళ్ళని దాడి చేసి మొత్తం బలవంతంగా వెహికల్ లాక్కెళ్ళిపోయి తీసుకెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే వాళ్ళ మెరుగైన వైద్యం కోసం దాసరి కిరణ్, కొంతమంది కార్యకర్తలు బ్లడ్ వచ్చే విధంగా కూడా డిఎస్పీ చైతన్య దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని వివిధ మండలాల్లో కూడా టీడీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో ఇప్పటికే 50-60 మంది టీడీపీ క్యాడర్ అంతా కూడా డిఎస్పీ చైతన్య ఆధీనంలో తీసుకొని వాళ్ళ ఆచూకీ ఎక్కడుంది ఏంటి అనేది కూడా చెప్పబెట్టకుండా ఎక్కడికో అజ్ఞాతంలోకి తరలించారని టీడీపీ నేతలు, వాళ్ళ బంధువులు, నాయకుల బంధువులు అంతా తీవ్ర ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మా బంధువులు, మా ఆయన ఎక్కడున్నారని కూడా వాళ్ళ నాయకులు సజీవన భార్యలు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంటే గతంలో కూడా డిఎస్పీ తాడిపత్రిలో దూకుడుగా వివరించారు. అదేవిధంగా పెద్దారెడ్డికి వన్ సైడ్ గా చేసినట్లు కూడా ఆయన మీద ఆరోపణలు రావడంతోనే డిఎస్పీ చైతన్యని రాజంపేటకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే రాజంపేటకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ ఎల్లర్లకంతా కూడా గతంలో కూడా ట్రాక్ రికార్డు ఉంది, మొత్తం ఎక్కడెక్కడ ఏంటి అనేది కూడా డిఎస్పీ చైతన్య క్షుణ్ణంగా తెలిసిన నేపథ్యంలో ఆయన్ని తీసుకొచ్చిన రంగంలోకి దించారు. అయితే ఆయన ఒక్కసారిగా ఏకపక్షంగా టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేసి విచక్షణ రంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా అయితే జిల్లా ఎస్పీను డిఐజీ అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా కూడా అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఫస్ట్ ఏదైతే తాడిపత్ర పట్టిన శాంతి భద్రతలు కాపాడే విధంగా పోలీసులు అయితే కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ ఈ టీడీపీ నేతలు మాత్రం తీవ్ర ఆరోపిస్తున్నారు, మా నాయకుల్ని ఎక్కడికి తీసుకెళ్లిపోయారు, మా బంధువులంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అంటే ఏమైనా జరిగితే ఎవరు దానికి ప్రాణరక్షణ లేకోకుండా ఇలా డిఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డిఎస్పీ చైతన్య పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంతటికీ కూడా జిల్లా ఎస్పీ కూడా సమాధానం చెప్పట్లేదు. పూర్తిగా తాడిపత్రి పట్టణం శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వచ్చే వరకు ఖచ్చితంగా ఏ నాయకులైనా కూడా ఇలాంటి ఆంక్షలే ఉంటాయని చాలా స్పష్టంగా కఠినంగా చెప్తున్నారు. అయితే తాడిపత్రి పట్టణ ప్రజలు కానీ టీడీపీ నాయకులు ఆరోపించలేదు. గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు కానీ ఇలాంటి ఫోర్సుల్ని దించింటే తాడిపత్రిలో ఈ ఎల్లరం జరిగేటివి కావు. పర్టికులర్ గా జిల్లా ఎస్పీ వైఫల్యంతోనే ఈ రోజు తాడిపత్రిలో రణరంగంగా మారింది. పోలీసులు వైఫల్యంతోనే పూర్తిగా తాడిపత్రి శాంతి భద్రతలు విఘాతం కలిగిందని స్థానిక ప్రజలు, ప్రతి ఒక్కరు ప్రతిపక్ష నాయకులను తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు జిల్లా ఎస్పీతో పాటు అందరూ కూడా అక్కడ తాడిపత్రి పట్టణంలో మకామేసి శాంతి భద్రత అయితే కంట్రోల్లోకి వచ్చాయి. మళ్ళీ కర్ఫ్యూ ఎన్ని రోజులు కొనసాగుతుంది, 144 సెక్షన్ అనేది కూడా పూర్తిగా ఆ డీటెయిల్స్ అయితే ఎస్పీ జిల్లా ఎస్పీ. రైట్ రైట్, థ్యాంక్ యూ రామంజనేలు.